ఇద్దరికీ కష్టాలున్నాయి, ఇద్దరికీ సమస్యలున్నాయి. కాబట్టి రేపటి నుంచి ఇద్దరం వెళ్ళి కలిసి తాగుద్దాం. ఏమంటారు చెప్పండి? తాగడం అనేది సమస్యలకు మందే అయితే ఆ మందు నాకు కొంచెం కావాల్సిందే. నాకేవో నీతులు చెప్పారు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని నేర్పారు. నన్ను నేను చిన్న చూపు చూస్తున్నానన్నారు. మరి మిమ్మల్ని మీరు చూసి ఎందుకంత జాలి పడుతున్నారు? ఈ జాలి నా మీద కాదు, కన్న తల్లి కాదు, కనపడిన దేవుడు కూడా అన్యాయం చేశాడు నా బిడ్డకి. ఆ పసిదాన్ని చూస్తే జాలి, దాన్ని బతికించడానికి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నందుకు బాధ. దాన్ని బతికించడానికి మీరేమీ దేవుడు కాదు, కానీ అది బతుకున్నంతకాలం సంతోషంగా ఉంచడం మీ చేతుల్లోనే ఉంది. లేదు, ఆ చేతులు మీవి, మీరే నా బిడ్డకు ఆఖరి శ్వాస దాకా ఊపిరి పోస్తూనే ఉండాలి. నేనెవరినండి మధ్యలో ఈ ఇంట్లో కొంతకాలం ఉండిపోవడానికి వచ్చిన అతిథిని మాత్రమే? మీకు తెలుసా, నా బిడ్డ కూడా ఈ లోకంలో కొంతకాలం మాత్రమే ఉండిపోవడానికి వచ్చిన అతిథి. మా అందరికన్నా ఆలస్యంగా ఇంటికొచ్చింది, మా అందరికన్నా ముందే వెళ్ళిపోతుంది. అన్నీ తెలుసు మీకు. బాధకి సంతోషానికి పిరికితనానికి ధైర్యానికి ఉన్న తేడా ఏంటో అన్నీ తెలుసు మీకు. కానీ మీదాకా వచ్చేసరికి బాధను కూడా సంతోషంగా భరిస్తున్నారు, పిరికితనానికి కూడా ధైర్యంగా తల ఉంచుతున్నారు. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పాలి, ఏముంది నా చేతుల్లో? డబ్బు ఉంది, ఎస్. అది నా బిడ్డకు ప్రాణం పోస్తుందా? తెలివితేటలున్నాయి, కానీ అవి నా బిడ్డ క్యాన్సర్ని నయం చేసే మందు కనిపెట్టగలవా? గుండె నిండా అంతులేనంత ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమ నా బిడ్డ చిన్ని గుండెను ఆగిపోకుండా చేయగలదా? ఏముంది నా చేతుల్లో? నీ చేతుల్లో ఏదీ లేదని తెలిసి రోజు రోజుకి మీరెందుకు ఇలా పతనమైపోతున్నారు? ఆ ఒక్కటే నా చేతుల్లో ఉంది కాబట్టి. నేను మంచి భర్తను అవునో కాదో నాకు తెలియదు, మంచి తండ్రిని కూడా అయి ఉండకపోవచ్చు, కానీ మీరొక మంచి తల్లిగా నా బిడ్డను ఆదరిస్తున్నారు. ఆకలేస్తే అన్నం పెడుతున్నారు, బాధ కలిగితే గుండెల్లో దాచుకుంటున్నారు. ఇలాగే ఆ లేతమొగ వాడిపోయేదాకా ఈ చేతులతో నీరు పోస్తూనే ఉండండి, ఆ దీపం ఆరిపోయేదాకా ఈ చేతుల్ని అడ్డు పెడుతూనే ఉండండి. ఆ శ్వాస ఆగిపోయేదాకా మీ ప్రేమతో ఊపిరి పోస్తూనే ఉండండి. మీరు మాత్రం తాగి తాగి మీ ఊపిరితో ఆ పసిదాని ఊపిరిని తీస్తూనే ఉండండి. ఎందుకండి, ఎవరిని ఉద్ధరించడం కోసం మీరు తాగే ఆ మందు ఆ పసిదాని ప్రాణాల్ని కాపాడగలదా? వద్దండి, వదిలేయండి, ఆ పసిదాని కోసమైనా తాగడం మానేయండి. మానేయడం ఎంత సింపుల్గా చెప్పారండి. అది బతుకున్నంతకాలం నేను బతుకుండడానికి ఈ మందు తాగుతున్నాను.
నన్ను వదిలేయండి. కొన్ని జీవితాలు అంతే. నాకు చిన్నప్పటి నుంచి బొద్దింకలన్నా బల్లులన్నా పోలీసులన్నా రౌడీలన్నా చాలా భయం సార్. మరి నేను ఇంటికెళ్ళే వెళ్ళాలి సార్. ఎస్ సార్, నేను రాజశేఖర్ అని. ల్యాండ్ కోసం అడ్వాన్స్ ఇచ్చాను. ఇంతవరకు మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అవతల మంచి ముహూర్తాలన్నీ అయిపోతున్నాయి, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు సార్? ఏవో చిన్న చిన్న కాంప్లికేషన్స్. మీరు భయపడాల్సిన పనేం లేదు. మీకు తెలుసు కదా మా కంపెనీ గురించి. డోంట్ వరీ, వీళ్ళని త్వరలోనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. బాయ్. సిద్ధు, ఏంట్రా నువ్వు చాలా పెద్దాడు అయిపోయినావట? ఏమైందన్నా? నాకు కూడా తెలియకుండా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావట? కొత్త వెంచర్ గొడవ గురించి నేను అనేది, బయట ఎవడో ఫోన్ చేసి చెప్పేదాకా ఆ ల్యాండ్ ఎవడో కబ్జా చేశాడని నాకెందుకు చెప్పలేదు? అదే, ఆ మ్యాటర్ మీ వరకు తీసుకురావడం ఎందుకులే అని. అలాగని నువ్వు ఒక్కడవే సెటిల్ చేసే చిన్న ప్రాబ్లం కాదురా. మన కంపెనీ పేరు తెలుసు కూడా వాళ్ళు బెదరటలేదంటే వాళ్ళు చిన్న చితక వాళ్ళు కాదు. అలాంటి ల్యాండ్ మాఫియా వాళ్ళతో నువ్వు ఒక్కడవే పెట్టుకోలేవు. అదే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇలాంటి కేసులను డీల్ చేసే లీడింగ్ లాయర్ ఎవరున్నారో కనుక్కుంటాను. కోర్టు ద్వారానే సెటిల్ చేసుకుందాం. పర్సనల్గా సెటిల్మెంట్కి వెళ్ళకు, ప్రమాదం. మీరు చెప్పినట్టే చేస్తాను. అమ్మయ్యా, నాకు పెద్ద సమస్య తీరిపోయింది. రోజు నాకు ఈ విషయంలోనే సరిగ్గా నిద్ర పట్టడం లేదు. రాబావా భోంచేద్దు గాని. డాడీ కూడా వడ్డించు. ఇందాకే మీ అమ్మ నేను ఫుల్గా లాగించాం, మీరు కానీ ఉండి కూర్చో. హలో, తొందరగా రండి సార్. నాకు చాలా భయంగా ఉంది. నేను రావడానికి లేట్ అవుతుంది. బాయ్. బావా, ఏమైంది? అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం చెప్పమంటావు బాబు, మళ్ళీ ఆకతాయి కుర్రోళ్ళు ఇంటి మీద కూడా వచ్చారు.
తలుపులు బిగించుకుని కూర్చుంటే ఇప్పుడు దాకా తలుపులు బాది ఇప్పుడే వీధిలో వాడు తిడితే వెళ్ళిపోయారు. నా బిడ్డ భయంతో వణిగిపోతుంది. ఏ అండా లేకపోతే ఒంటరి ఆడవాళ్ళ బ్రతుకులన్నీ ఇంతే బాబు. దారిని పోయేవాడు కూడా ఒక రాయేసిపోతాడు. మాకు చాలా భయం వేసింది సార్. అమ్మ నేను చచ్చిపోదామని అనుకున్నాం సార్. అర్థమైంది. మీరింకా ఇక్కడే ఉంటే ఏ అర్ధరాత్రి మళ్ళీ వస్తారు. నాతో పాటు రండి. ఎక్కడికి బాబు? ఎంతకంటే సేఫ్టీగా ఉండే ప్లేస్కి. అక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. కానీ మా వల్ల మీకేమైనా ప్రాబ్లం వస్తుందేమో సార్. ఏం రాదు, అవన్నీ నేను చూసుకుంటాను. నా గెస్ట్ హౌస్లో ఉండండి. అంతేకాదు, ఇకపై ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. నీలిమని నా ఆఫీస్లోనే పిఏగా అపాయింట్ చేసుకుంటున్నాను. మా కోసం మిమ్మల్ని నిజంగా అదేమిటే పంపించాడు బాబు. తొందరగా బయలుదేరండి. పదమ్మా. ఇదే నా గెస్ట్ హౌస్. ఎలా ఉంది గుడి? ఇలా ఉంది బాబు. అదేంటి, మీకు ఎలా కనిపిస్తుందా? అవును సార్, ఆపదలో ఉన్నా మమ్మల్ని కాపాడిన మీరు మాకు దేవుడే కదా. మరి ఆ దేవుడు చూపించిన విడిది మాకు గుడితో సమానం కదా. నిజం చెప్పాలంటే ఎక్కడా దొరకని ప్రశాంతత ఇవాళ ఈ ఇంట్లో కనిపిస్తుంది సార్. అవును బాబు, ఎప్పుడు ఎవరు ఇంటి మీద పడతారోనని, వయసులో ఉన్న ఆడపిల్లని ఎలా కాపాడుకోవాలోనని ప్రతిరోజు భయపడేదాన్ని. ఇవాళ దేవుడు మీ రూపంలో వచ్చి ఇంత భద్రమైన చోటుకి తీసుకొచ్చాడు. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. నీలిమే ఎక్కువ నుంచి నా ఎంప్లాయ్. నా ఆఫీస్లో పనిచేసే అటెండర్ దగ్గర నుంచి జీఎం దాకా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా నేనే చూసుకుంటాను. అలాగే నీలిమ గురించి కూడా పట్టించుకున్నాను. దీనికే మీరంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. అది మీ సంస్కారం బాబు. సాయం చేసే గుణం ఉన్న వాళ్ళకి పొగడతలు గిట్టవు. కొందరు పొగడతల కోసమే సాయం చేస్తుంటారు. మీరు నిలబడే ఉన్నారు, కూర్చోండి సార్. పర్వాలేదు, మనిషిని పంపించి రేపు మీ సామాన్లు తెప్పిస్తాను. బయట వాచ్మెన్ ఉంటాడు, మీకు ఏదైనా అవసరం అయితే తెప్పించుకోండి. అలాగే సార్. వెళ్తాను సార్, ఒక్క నిమిషం. ఏంటి, మీరు నాకు హీరోలాగా కనిపిస్తున్నారు సార్. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్స్ మ్యాన్, జెంటిల్ మ్యాన్ సార్ మీరు. ఇంకేం మిగలేదా? మిక్కీ మౌస్, టామ్ అండ్ జెర్రీ, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఈ ఏజ్ నుంచి కాస్త త్వరగా బయటపడు. ఓకే, వస్తాను. నిద్రపోమ్మా. భయంగా ఉందమ్మా. ఎందుకు, నేను పక్కనే ఉన్నానుగా. కాదమ్మా, ఇప్పుడు నిద్రపోతే రేపు కళ్ళు తెరుస్తానో లేదో అని భయం వేస్తుంది.
పొరుగులు ఇంట్లో ఉండనీ కూడా చేయ, మెడ పట్టుకుని బయటకు గింటేయాలి.